విశాఖ రాజధాని వీళ్ళే ఆపుతారు, మళ్ళీ నువ్వు రాజధాని ఎక్కడ కట్టావని అడుగుతారు వీళ్ళే. అమరావతి వీళ్ళే పూర్తి చేయరు, మళ్ళీ నువ్వెందుకు పూర్తి చేయవని ఎదురోళ్ళ మీద కేసేస్తారు. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆట. అంటే లీగల్ పారామీటర్స్ అడ్డం పెట్టుకుని ఆట ఆడటం అన్నటువంటిది తెలుగుదేశానికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. మీరు చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తను అధికారంలో ఉంది 5 సంవత్సరాల పాటు, దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పిటిషన్లు వేసాడు ఉందా? కేసీఆర్ మీద ఎన్ని పిటిషన్లు పడ్డా? ఇట్లా ప్రతిపక్షాలు ఎవడన్నా వేసినాయి ఉన్నాయా? నువ్వు అక్కడ పెట్టడానికి లేదు, ఇక్కడ పెట్టడానికి వీల్లేదని లేదే, ఇక్కడ మాత్రం ఎందుకు వస్తాయి ఆ పిటిషన్స్? అంటే జుడిషియరీని బేస్ చేసుకుని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, ప్రభుత్వాన్ని తాము నడిపిద్దామని చూస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు తమకెవరు అడ్డు రాకూడదు, అధికారంలో లేనప్పుడు ఎదుటోళ్ళని ఎవరిని పని చేయనీయకూడదు. జుడిషియరీని ఆ కాన్సెప్ట్లో వాడటం అలవాటు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఆ క్వార్టరీలో చేరున్నారు కాబట్టి అందులో నుంచి జరిగే ప్రయత్నం. రాజుగారి వెనకాల బాబు గారు ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్, అది మనం పెద్దగా దాయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వర్సెస్ ఎంపీ, అది కూడా అదే పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన ఎంపీ, ఆయన మీద తిరుగుబాటు లేదంటే పోరాటం. రాజుగారు ప్రతి విషయంలో సక్సెస్ అవుతున్నారు అందుకే ఇక్కడ దాకా వచ్చింది అని అనుకోవడానికి లేదా నోటీసులు ఇచ్చుకునే వరకు వచ్చింది ఒక ముఖ్యమంత్రి అది కూడా ఆయనకి? జగన్ కి ఈయన వర్సెస్ అనుకోవడానికి ఏం లేదు. మనం పోటీయే కదా, మద్దెల చెరువు సూరి కేసులో మొద్దు సీను బావ కళ్ళల్లో ఆనందం, ఇప్పుడు బాబు కళ్ళల్లో ఆనందం.